గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలి గీర్దర్ స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దాలి గీర్దర్ మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని క్విట్ ఇండియా మూమెంట్స్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరెందరో నాయకులు కనుమరుగయ్యారని ఏమీ ఆశించకుండా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు అందుగల సంతోష్ కుమార్, ఈచంపాటి వెంకటకృష్ణ, షేక్ రోషన్, పశ్చిమ నియోజకవర్గ వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం. మరి ఆయన చేసిన ఆమర నిరాహార దీక్ష, మరి రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న మరి నిర్ణయం, మరి తన జీవితాన్నే త్యాగం చేశారు. మరి స్వతంత్ర పోరాటంలో పాల్గొని క్విట్ ఇండియా మూమెంట్ లాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొని ఇది దేశ స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎంతోవరకు నాయకులు కనుమరుగయ్యారు. కానీ ఏమీ ఆశించకుండా హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా నిలిచిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉండటం, తెలుగు వారంతా కూడా ఆ రాష్ట్రంలో కలిసి ఉండటం, మరి ఒక సభతి ప్రేమ, మరి తెలుగు రాష్ట్రం పట్ల చూపటం, తెలుగు ప్రజల పట్ల చూపటం తట్టుకోలేని పొట్టి శ్రీరాములు గారు మరి ఆ రోజు ఆమర నిరాహార దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాలు సపరేట్గా తెలుగు రాష్ట్రం సపరేట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా తెలుసు. మరి గాంధీ గారు ఒకసారి నా దగ్గర 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఒక సంవత్సరంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చేవాడిని అని చెప్పి ఆయన స్వయంగా అంటే ఆ మాట అంటే ఆయనకున్న చిత్తశుద్ధి, కార్యం పట్ల ఉన్న ఆయన చిత్తశుద్ధి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రాన్ని మరి సపరేట్గా చేసి ఇంత ప్రాణం చేసిన దానికి కనీసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. మనందరికీ కూడా తెలుసు ఆయన త్యాగంతోనే నవంబర్ 1న మనం ఈ రాష్ట్రం అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాం, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా మరి పొట్టి శ్రీరాములు గారికి గౌరవార్థం ఒక పూలమాల వేసింది లేదు, కనీసం ఆ రోజు ఈ అవతరణ దినోత్సవం జరుపుకుంది లేదు. అది అందరి మనసుల్లో కూడా బాధించింది. గ్రహించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి నమ్మటే నవంబర్ 1 వల్ల ఆంధ్రప్రదేశ్ అవతరణ పొందించడం, మరి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారిని మరి గౌరవించుకోవడం చూసాం. మరి అందుకే ఇవాళ మరి ఆయన అక్కడ ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గౌరవం నిలిచిపోయారు. తప్పకుండా అలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రాంతాగ వ్యక్తులకి మరి ఆయన మూమెంట్ అంటే ఆయన నడక, ఆయన చేసిన పాట మనందరం కూడా నడవాలని చెప్పి మనస్ఫూర్తి అందరినీ కోరుకుంటారు. సార్ 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 సార్